हाय अंदर की नमस्कार नैन हर्षि मेकड़ा वेलकम बैक टू मई चैनल फस्ट अंदर की थैंक यू सो मच अंडी ना चैनल थाउजेंड सब्सक्राइबर्स अयारु मी अंदर आदरण की नेनु एप्पुडू रुणपड़ी उंटानु इलागे नन्नु सपोर्ट चेयंडि एंकरेज चेयंडि मीलो नन्नु చేర్చుకోనండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఫస్ట్ టైం నేను బిగ్ బాస్ నామినేషన్స్ రివ్యూ చేయబోతున్నాను అంటే ఇప్పటివరకు కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ వీడియోస్ అలాంటి డిఫరెంట్ వీడియోస్ చేశాను బట్ ఫస్ట్ టైం నేను బిగ్ బాస్ రివ్యూ ఇవ్వబోతున్నాను సో దీంట్లో కూడా నన్ను ఆదరించండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఓకేనా సో ఫస్ట్ ఏంటంటే మన ఎపిసోడ్ స్టార్ట్ అవటంతోనే సాంగ్తో స్టార్ట్ అయింది అందరూ లేస్తారు యాక్టివ్గా డ్యాన్స్లు వేస్తారు దాని తర్వాత మనం సీన్లోకి వెళ్ళినట్టయితే సో ఫస్ట్ ఫస్ట్ మెరీనా రోహిత్ యొక్క డిస్కషన్ తో మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయింది సో ఏమైతుందంటే మెరీనా కొంచెం డిసప్పాయింట్ అయింది రోహిత్ వాళ్ళు ఎందుకంటే హస్బెండ్ మీద నాకు కొంచెం హక్కు ఉంటుంది హస్బెండ్ వైపు ఇద్దరం ఒకటిగా పంపించారు ఎందుకంటే నిజమే ఒకటిగానే పంపించారు నామినేషన్స్ కూడా ఇద్దరు కలిపి ఒకే నామినేషన్ వేసే హక్కు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇద్దరు ఒకటే హస్బెండ్ వైఫ్ కాబట్టి కొంచెం క్లోజ్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి హగ్ ఇవ్వటంలో తప్పేం లేదు సో మెరీనా రోహిత్ గారికి హగ్ ఇవ్వబోయినప్పుడు సో ఆయన కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి దూరం పెట్టడం ఆమె చాలా హర్ట్ అయింది నేను నా హస్బెండ్ పబ్లిక్లో నా హస్బెండ్ని నేను హక్ చేసుకునే ఆశ నాకు ఉంటుంది కోరిక నాకు ఉంటుంది అని చెప్పేసి తను ఫీల్ అవ్వటం వేరే వాళ్ళకి చెప్పి బాధపడటం జరుగుతుంది సో రోహిత్ గారితో కూడా కొంచెం కొన్ని కొన్ని డిస్కషన్స్లో నేను చూశాను అనమాట లైవ్లో చూసినప్పుడు నువ్వెందుకు నన్ను దూరం పెట్టావు నేను నీతో ఉండాలనుకున్నప్పుడు ఎందుకు అట్లా పెట్టావు అని చెప్పేసి తన మీద కూడా అలుగుతుంది అరుస్తుంది సో అక్కడ ఎపిసోడ్ స్టార్ట్ అయింది దాని తర్వాత కొన్ని కొన్ని పాయింట్స్ రాసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ టైం చెప్తున్నానుగా మీ అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని కొన్ని కొన్ని పాయింట్స్ రాసుకున్నాను అనమాట సో తర్వాత హౌస్ మేట్స్ మొత్తం కలిసి కూర్చొనేసి కొంచెం డిస్కషన్స్ చేశారనమాట ఎగ్స్ ఇన్ ఎగ్స్ ఉన్నాయి మేము అందరం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఎగ్స్ అని ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఎగ్ తీసుకోవాలనేసి ఒక డిస్కషన్ వచ్చింది దాని తర్వాత ఫుడ్ స్కేర్సిటీ ఉంది కాబట్టి ఫుడ్ మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి పుల్కాలు తినాలి అవి తినాలి ఏమేమి రేషన్ ఉన్నాయి రేషన్ సేవ్ చేసుకోవాలని ఫుడ్ గురించి ఎగ్స్ గురించి కొంచెం డిస్కషన్ జరిగింది సో దాని తర్వాత మనకి మెయిన్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తరంగా జరిగిందండి ఇది బీబీ సిక్స్లో ఫస్ట్ నామినేషన్ ప్రక్రియ ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నుండి పర్సన్ ఇంట్లో నుండి పంపించడానికి ఫస్ట్ నామినేషన్ ఈ వీక్ ఎవరే ఎలిమినేట్ అవుతారో మనం వెయిట్ ఆస్తిగా చూడాల్సి ఉంటుంది సో నామినేషన్ ప్రక్రియ ఫస్ట్ స్టార్ట్ అయింది ఎవరితోనంటే ఇందులో నుండి మనం కొన్ని నిన్న మొన్న ఎపిసోడ్స్ నుండి చూస్తున్నాం కదా క్లాసీ పీపుల్ ట్రాసీ పీపుల్ ఉన్నారనమాట ఫైనల్గా క్లాసీ పీపుల్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే మనకి గీతు ఆదిరెడ్డి నేహా గారు వీళ్ళు క్లాసీ పీపుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా సేవ్ అయిపోయారు నామినేషన్ వీళ్ళని చేయడానికి లేదనమాట తర్వాత అభినయశ్రీ ఇనాయ బాలదిత్య గారు మాసీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా నామినేషన్ అయ్యారు వీళ్ళకి ఏ ఓటీ వేయకుండా డైరెక్ట్గా నామినేషన్ లిస్ట్లో ఉండిపోయారు అనమాట వీళ్ళిద్దరు ముగ్గురు ఎవరెవరు అభినయశ్రీ ఇనాయ ప్లస్ బాలదిత్య వీళ్ళు ముగ్గురు డైరెక్ట్గా నామినేషన్ అయిపోయారు వీళ్ళు ముగ్గురేమో సేవ్ అయిపోయారు ఆదిరెడ్డి గారు గీతు గారు నేహా గారు వీళ్ళు సేవ్ అయిపోయారు అనమాట నెక్స్ట్ స్టార్టింగ్ నామినేషన్ స్టార్టింగ్ వచ్చేసి రేవంత్ గారితో స్టార్ట్ అయింది రేవంత్ గారు ఫస్ట్ నామినేట్ చేసింది వ్యక్తి బిగ్ బాస్లో నామినేషన్లో ఫస్ట్ నామినేటెడ్ వ్యక్తి ఎవరంటే బిగ్ బాస్ సీజన్ 6లో ఫైమా గారు ఫస్ట్ నామినేట్ అయిన వ్యక్తి తను సో తను రేవంత్ గారు స్టార్ట్ చేయటం ఏం చెప్పి నో హార్డ్ ఫీలింగ్స్ సో వర్క్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు సో అందువల్ల నేను నామినేట్ చేస్తున్నాను కొంచెం గ్రూప్స్లో తిరుగుతున్నావు కానీ వర్క్లో ఉండట్లేదు కామెడీ చేస్తున్నావు కానీ వర్క్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నిన్ను నామినేట్ చేస్తున్నా అనే ఒక రీజన్ చెప్పి రేవంత్ గారు ఫైమాని నామినేట్ చేశారనమాట నెక్స్ట్ సెకండ్ పర్సన్ వచ్చేసి ఆరోహిని నామినేట్ చేశారు సో ఆరోహిని ఏ పదంతో అన్నారంటే మీరు ఒకే గ్రూప్లో ఉంటున్నారు సో యాక్టివ్గా ఉండటం లేదు అండ్ పని చేయటం లేదు అనే కొన్ని కొన్ని రీజన్స్తో పని ఎక్కువగా చేయటం లేదు గ్రూప్స్లో తిరుగుతున్నారు కొంచెం యాక్టివ్గా లేరు అనే ఒక రీజన్స్తో ఆరోహిని నామినేట్ చేస్తారు బట్ ఆమె మాత్రం చాలా బాగా ఆర్గ్యూ చేస్తుంది ఆపోజిట్గా సో నేను చేస్తున్నాను నాకు రీజన్స్ చెప్పండి నేను ఎక్కడ చేయలేదు నాకు ఇచ్చిన పని నేను చేస్తున్నాను ఏ గ్రూప్స్ తిరుగుతున్నాను అలా కొన్ని కొన్ని విధాలుగా ఆమె ఆర్గ్యూ చేస్తుంది ఆరోహి సో సెకండ్ పర్సన్ వచ్చేసి సుదీప పింకీ గారు పింకీ మనందరికి తెలిసిన
person. So ఇందా చెప్పాను కదా ఆమె ఆరోహి బాగా ఆర్గ్యూ చేస్తుంది. 200 మార్కులు క్వశ్చన్ వస్తే నేను 2000 మార్కులు ఆన్సర్ రాస్తాననేసి బాగా పంచులు ఇచ్చింది. సో దాని తర్వాత మనకి సుదీప పింకీ గారు నామినేట్ చేస్తారు. ఫస్ట్ రేవంత్ గారు నామినేట్ చేస్తారు, ఎందుకంటే అందరికీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లా అన్ని విషయాలు కల్పించుకుంటారు. సో మీరే ఆర్గ్యూ చేస్తున్నారు ఎక్కువగా, మాట్లాడనివ్వరు, ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకుండా మీరే మాట్లాడతారు, అలాంటి కొన్ని రీజన్స్ చెప్పేసి రేవంత్ గారిని నామినేట్ చేస్తారు సుదీప గారు. సో దాని తర్వాత సుదీప గారు సెకండ్ నామినేట్ ఎవరంటే చంటి గారు. చంటి గారిని ఒకే చిన్న రీజన్ ఏంటి, పనుల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు మీరు అనే ఒక రీజన్తో సుదీప గారు వీళ్ళిద్దరిని, రేవంత్ గారిని చంటి గారిని నామినేట్ చేస్తారనమాట. సో దాని తర్వాత ఫైమా ఏం చెప్పిందంటే, అసలు ఫైమా నామినేట్ చేయటం రావటం కోపంతో వచ్చింది, వచ్చేసి రేవంత్ గారిని ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా చెప్పిందనమాట. సో రేవంత్ గారు నామినేట్ చేస్తూ ఒకే ఒక డైలాగ్ చెప్పిందండి, అసలు నాకు బాగా నవ్వొచ్చింది ఆ డైలాగ్లో. సారీ ఫ్రెండ్స్, నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఈ హౌస్లో చాలామంది ఆటగాళ్ళు ఉన్నారు కానీ నువ్వు ఆటగాడివి అనింది. అది ఎంత పెద్ద వర్డ్ అంటే అందులో మనం చాలా వెతుక్కోవచ్చు, ఎందుకంటే నువ్వు ఆటగాడివి కాదు, ఓన్లీ నువ్వు మాటగాడివే అనే ఒక మీనింగ్ ఉంది అందులో. చాలామంది ఆటగాళ్ళు ఉన్నారు కానీ నువ్వు మాటగాడివి అంటే దానికి అర్థం ఏంటండి, నువ్వు ఆటగాడివి కాదు, నువ్వు మాటగాడివి అనే ఒక మీనింగ్ వస్తుంది మనకి. ఆ పదంతో తనని నామినేట్ చేస్తే అందరూ ఆట ఆడతారు కానీ నువ్వు మాటలతోనే సరిపుచ్చుతున్నా అనే రీజన్తో తనని నామినేట్ చేస్తుంది. దాని తర్వాత ఫైమా సెకండ్ నామినేషన్ అనేది రీజన్ అనేది నాకు వ్యాలిడ్గా అనిపించలేదు. సో తను అర్జున్ని నామినేట్ చేస్తుంది, ఏదో రీజన్ చెప్పింది కదా అదంతా వ్యాలిడ్గా అనిపించలేదు. రేవంత్ గారు అర్జున్ గారు మాట్లాడుకుంటున్నప్పుడు ఏముంటే ఏదో డిస్కషన్ ఆయన ఓదారుస్తుంటే నా గురించి ఏమైనా చెప్పుకుంటున్నారేమో అనుకుని నామినేట్ చేస్తా అన్నట్టుగా చెప్పారు. సో అనుకుని నామినేట్ చేయటం కరెక్ట్ కాదు, మనకి కరెక్ట్గా వినాలి అది కరెక్టు అని అనిపిస్తేనే మనం అప్పుడు నామినేట్ చేస్తే అది వ్యాలిడ్గా ఉంటుందని నా అభిప్రాయం. సో సెకండ్ నామినేషన్ అయితే వ్యాలిడ్ అనిపించలేదు. దాని తర్వాత అర్జున్, మళ్ళీ అర్జున్ గారిని ఇంకొక కామెంట్ చేస్తుంది ఫైమా, ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్ కాదు తెలుగులోనే మాట్లాడు అని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేయటం జరిగింది. సో దాని తర్వాత వాసంతి గారు వచ్చారు. వాసంతి గారు కూడా రేవంత్ని శ్రీ సత్యాన్ని ఇద్దరిని నామినేట్ చేశారు. రేవంత్ గారిని సేమ్ రీజన్స్, ఒకసారి మనం చూస్తున్నట్టే రేవంత్ గారిని టార్గెట్ చేస్తున్నారేమో అన్నట్టుగా అనిపించింది. ప్రతి ఒక్కరు రేవంత్ గారిని నామినేట్ చేస్తున్నారు, ఎక్కువ ఓట్స్ వచ్చాయనికి మెజారిటీ ఓట్స్. సో శ్రీ సత్య గారినేమో యాక్టివ్గా లేరు, నన్ను అందరితో తిరగటం లేదు, యాక్టివ్గా లేరు అనే ఒక రీజన్తో శ్రీ సత్య గారిని నామినేట్ చేయటం జరిగిందనమాట. దాని తర్వాత అర్జున్ వచ్చేసి ఫైమాని నామినేట్ చేశారు. ఏమని చెప్పారంటే ఇన్వాలిడ్ పాయింట్ చెప్పాము, నేను చెప్పాను కదండి ఖచ్చితంగా అది ఇన్వాలిడ్ పాయింటే. సో అర్జున్ పట్టేసుకున్నారు ఆ విషయాన్ని. సో నువ్వు ఇన్వాలిడ్గా నన్ను నామినేట్ చేసావు అని చెప్పేసి గ్రూప్లో ఉంటుంది, కామెడీ చేస్తున్నావు కానీ వర్క్ చేయటం లేదు, వెటకారం తగ్గించుకోవాలి అని కొన్ని పదాలతో ఫైమాని అర్జున్ నామినేట్ చేయడం జరిగింది. అర్జున్ యొక్క సెకండ్ నామినేట్ ఎవరంటే అంజలిని నామినేట్ చేస్తారు. ఏ రీజన్ చెప్పారంటే తక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అని, తను చెప్పే వర్డ్స్ అంటే పదాలు ఏమున్నాయో కొంచెం హర్టింగ్గా ఉన్నాయి అనేసి చెప్పి నామినేట్ చేస్తారు. అంత భయంకరంగా ఏమీ డిస్కస్ చేసుకోలేదు, లాస్ట్లో నో హార్ట్ ఫీలింగ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు అర్జున్ గారు. దాని తర్వాత కీర్తి గారు రేవంత్ గారిని ఫస్ట్ నామినేట్ చేశారు. ఏమని చెప్పేశారంటే తనే కరెక్ట్ అనుకుంటారు, ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది అని చెప్పేసి కొన్ని పదాలతో నామినేట్ చేయటం జరిగింది. సో దాని తర్వాత సెకండ్ నామినేట్ చేసిన వ్యక్తి చంటి గారు నామినేట్ చేసే టైంలో ఏం చెప్పారంటే ఇంకొక మాట, మనసుకు తీసుకోవద్దు, మీరు ఎక్కువ పనుల్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వటం లేదనే ఒక రీజన్తోనే నామినేట్ చేస్తున్నాను చంటి గారు, మనసుకు తీసుకోవద్దు అని చెప్తూ నామినేట్ చేస్తారు. చంటి గారు చూడండి ఎవరు నామినేట్ చేస్తున్నా చాలా పొలైట్గా తీసుకున్నాడు, ఓకే కామిక్ వేలో. నాకు ఈ నామినేషన్స్ ప్రక్రియ మొత్తంలోకి చంటి గారు బాగా నచ్చారండి, ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం కానీ నామినేట్ చేసినప్పుడు రిసీవ్ చేసుకునే విధానం కానీ చాలా పొలైట్గా ఉంది చంటి గారి విషయం.
సో వాళ్ళిద్దరు నామినేట్ చేశారు కీర్తిగా. దాని తర్వాత ఆరోహి వచ్చారు. ఆరోహి మనందరికి తెలిసిందే, రేవంత్ గారిని నామినేట్ చేశారు. మీకు తెలియకుండానే మీరు అత్యుత్సాహంతో ఎదుటి వాళ్ళని కించపరుస్తున్నారు, అత్యుత్సాహం ప్రతి విషయంలో అత్యుత్సాహం చూపిస్తున్నారు, ఓవర్ యాక్షన్ చూపిస్తున్నారు అనే ఒక రీజన్తో ఆరోహి తన్ని నామినేట్ చేస్తుంది అన్నమాట, రేవంత్ నామినేట్ చేస్తుంది. దాని తర్వాత సెకండ్ పర్సన్ శ్రీ సత్యాన్ని నామినేట్ చేస్తుంది. నేను శ్రీ సత్యకి ఏం రీజన్ చెప్పిందంటే, ఆరోహి నేనైతే మీ చుట్టూ ప్రేమగా శ్రీ సత్యాన్ని పిలుస్తున్నాను తిరుగుతున్నాను, కానీ మీరు ఎప్పుడు కూడా నన్ను ప్రేమతో ఆరోహి అని పిలవలేదు, అంజలి పిలవలేదు, నాతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడలేదు అనే ఒక రీజన్ చెప్పేసి శ్రీ సత్యాన్ని అని నామినేట్ చేసింది. శ్రీ సత్య కూడా సపోర్టివ్గానే తీసుకుంది, ఎక్కువ ఏమి ఆర్గ్యూ చేయాలా ఓకే ఓకే అన్నట్లుగా శ్రీ సత్య కూడా తీసుకున్నారు. దాని తర్వాత రాజు వచ్చారు, అదే రాజ్కుమార్ కదా, రాజ్కుమార్ సేమ్ వాసంతిని నామినేట్ చేశాడు. తను తనతో అప్రోచ్ అయినా కూడా వాసంతి కనెక్ట్ అవ్వలేదు తనకి అని చెప్పేసి ఒక రీజన్తో, రాజు అప్రోచ్ అయ్యి వాసంతికి అప్రోచ్ అయ్యి మాట్లాడాలని ట్రై చేస్తున్నప్పటికీ కూడా వాసంతి గారు రాజుతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అనే ఒక రీజన్తో రాజుగారు వాసంతిని నామినేట్ చేస్తాడు. సెకండ్ శ్రీ సత్యాన్ని. శ్రీ సత్యాన్ని ఏమని నామినేట్ చేస్తాడంటే, మాట్లాడటం చాలా తక్కువ, ఎక్కువ ఎవరితో మాట్లాడే చాలా తక్కువగా మాట్లాడుతుంది అనే ఒక రీజన్తో నామినేట్ చేస్తారు. బట్ శ్రీ సత్య గారు ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చారంటే, నేను లోన్లీగా ఉంటాను, ఒంటరితనంతోనే ఉంటాను, బట్ ఇక్కడ అందరితో మింగిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే బిగ్ బాస్లోకి హౌస్లోకి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక అంత త్వరగా అందరితో ఒకేసారి కలుసుకోవాలంటే నాకు సాధ్యం కాదు, నాకు కొంచెం టైం పడుతుంది, సో నో ప్రాబ్లం నాకు అని చెప్పేసి శ్రీ సత్య గారు ఎక్స్ప్లెయిన్ చేశారంట. దాని తర్వాత షానుగారు వచ్చేసి శ్రీ సత్యాన్ని చంటిని వీళ్ళిద్దరు నామినేట్ చేశారు. సేమ్ చెప్పారనమాట, శ్రీ సత్య గారు కలవటం లేదు అనే ఒక రీజన్ చెప్పారు. దాని తర్వాత చంటికేమో వర్క్ చేయటం లేదనే ఒక రీజన్ చెప్పారు తను కూడా. సో నెక్స్ట్ శ్రీ సత్య గారు వచ్చారు. శ్రీ సత్య గారు వాసంతి గారిని రాజుగారిని నామినేట్ చేశారు. వాసంతి గారికి ఏం రీజన్ చెప్పారంటే, మనుషులతో మాట్లాడటం లేదు అని చెప్పి ఒక రీజన్ చెప్పారు. రాజుగారితో ఏం చెప్పిందంటే, షీ డోంట్ నో అబౌట్ హిమ్ అని ఏదో రీజన్ చెప్పారు. కానీ అది కూడా అంత నాకు అంత వ్యాలిడ్ అనిపించలేదు, తన గురించి తనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందులో 3 రోజులే అవుతుంది కదా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి, నిజస్వరూపాలు క్యారెక్టర్స్ తెలియాలి, ఒకరికొరకు వేసుకున్న మాస్కులు తొలగిపోవాలి అంటే మనకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఎప్పుడే నీ గురించి ఐ డోంట్ నో అబౌట్ హర్, ఐ డోంట్ నో అబౌట్ హిమ్ అని అప్పుడే తొందరగా ఒకరి గురించి ఒకరికి తెలియట్లేదు అని నామినేట్ చేసుకోవటం అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాని తర్వాత కపుల్ మెరీనా రోహిత్ గారు వచ్చారు. ఫస్ట్ 5 మంది నామినేట్ చేశారు. సో వాళ్ళు కాంప్లిమెంట్తో పాటు నామినేట్ చేశారు, ఎందుకంటే మాకు వీ లవ్ యువర్ కామెడీ, మీకు నీ కామెడీ మాకు నచ్చుతుంది అని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. దాంతోపాటుగానే నువ్వు ఇంకా పనుల్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఒకే గ్రూప్తో ఉంటున్నావు, కలిసిపోవట్లేదు అనే కొన్ని రీజన్స్లో తనని నామినేట్ చేస్తారు. సెకండ్ పర్సన్ని చంటిని, అంటే చంటి గారిని డోంట్ మైండ్ అన్నయ్య, ఏ రీజన్స్ లేవు, ఒకే ఒక రీజన్, ఒకటే మీరు కిచెన్లో నేను ఎక్కువగా అంటే మెరీనా గారు కిచెన్ డ్యూటీ చేస్తారు, కిచెన్లో ఉంటున్నారు కాబట్టి చంటి కిచెన్లో కనపడలేదు అనే ఒక రీజన్ చెప్పారు వీళ్ళు. సో దీనికి చంటి గారు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారంటే తను నామినేషన్ టైంలో ఇచ్చారు, అది నేను చెప్తాను ఏమని ఇచ్చారు అనేది. సో కిచెన్లో కనపడట్లేదు అనే రీజన్తో చెప్పారనమాట. అట్ ద సేమ్ టైం నామినేషన్ కాకపోయినా కూడా ఆరోహి గురించి మెరీనా గారు ఒక విషయం చెప్పారనమాట. ఐ మీన్ ఏమని చెప్పారంటే, తను బాడీ షేమింగ్ చేశారు మెరీనా గారిని ఆరోహి. సో నాతో కంపేర్ చేసుకుంటే మెరీనా గారి బాడీ చాలా ఎక్కువగా ఉంటుంది, నా బాడీ చాలా తక్కువగా ఉంటుంది అన్నట్లుగా బాడీ షేమింగ్ చేయటం తను విన్నాను, బట్ ఇది నామినేషన్కి అంత వ్యాలిడ్ కాదు అన్నట్టుగా చెప్పారు మెరీనా గారు. బట్ ఇది వ్యాలిడ్ అని నేను అనుకుంటున్నాను. చాలామంది చిల్లి సిల్లి రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తారు, బట్ బాడీ షేమింగ్ అనేది వ్యాలిడ్ రీజనే. బాడీ షేమింగ్ చేశారు అని నీకు అనిపించినప్పుడు మీరు ఎందుకు నామినేట్ చేయలేదు? సిల్లి రీజన్కి చంటిని నామినేట్ చేస్తారు. ఎంత పెద్ద రీజన్ మీ దగ్గర ఉన్నప్పుడు ఆరోహిని ఎందుకు నామినేట్ చేయలేదు, అది నిజమా కాదా అనేది మరి వీకెండ్ కోసం మనం ఎదురు చూడాలి. ఒకవేళ బాడీ షేమింగ్ అంటే నాగార్జున గారు ఊరుకోరు కాబట్టి ఒకళ్ళు వీడియో క్లిప్ ప్లే చేసి మనందరికీ చూపిస్తారో లేదో వెయిట్ అండ్ సీ. ఆరోహి ఏమో ఆర్గ్యూ చేస్తుంది, నేను అనలేదు 2000% నేను అనలేదు అని చెప్పేసి ఆరోహి చెప్తున్నారు. మెరీనా గారేమో తను అన్నారు అని చెప్పేసి రీజన్ చెప్తున్నారు అనమాట. సో మనం వెయిట్ చేయాలి మరి వీకెండ్ వరకు ఏం జరుగుతుంది అనేది.
నెక్స్ట్ వచ్చేసి శ్రీహాన్ గారు. శ్రీహాన్ గారు వచ్చేసి ఫస్ట్ రేవంత్ గారిని నామినేట్ చేస్తాడు. సో ఇది నాకు శ్రీహాన్ గారి నామినేషన్ అంటే 100% నాకు బాగా జెన్యున్ అనిపించింది, నచ్చింది. సో ఎందుకంటే నేను నిన్న ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నాకు కూడా కొంచెం మనసుకు బాధ అనిపించింది. అదే గ్రూప్లో ఎగ్స్ గురించి ఫుడ్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఫైమా గారు బెడ్రూమ్లో ఉన్నప్పుడు రేవంత్ గారు వీళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు, అందరూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆమెకేం తెలుసు పాపం ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని అక్కడ రూమ్లో ఉంటే, ఏ ఫైమైట్రా అనేసి గట్టిగా పిలిచారు రేవంత్ గారు. సో అది హర్టింగ్ అనిపించింది, నాకు కూడా కొంచెం హర్టింగ్ అనిపించింది. సో మీరు అలా పిలవటం కరెక్ట్ కాదు, మీరు ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫైమా రా అని పిలవటం వేరు, ఏ ఫైమా ఇట్రా అని పిలవటం వేరు, అంటే రెస్పెక్ట్ ఇవ్వలేదు మీరు మనిషికి. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో శ్రీహాన్ గారు తను నామినేట్ చేస్తారు. తిని కూడా సారీ చెప్పారు, సారీ నేను మార్చుకుంటాను సో అని చెప్పేసి రేవంత్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ కీర్తిని నామినేట్ చేస్తారు, ఎందుకంటే ఒక వాళ్ళిద్దరి మధ్య కొంచెం చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి. కీర్తి శ్రీహాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది, ఎందుకంటే తను ఏదో కీర్తిని డిస్టెన్స్లో పెడుతున్నాను అని చెప్పి ఆమె ఫీల్ అయిపోయి సమ్టైమ్స్ శ్రీహాన్ గారిని డైరెక్ట్గా అడగటం, ఎందుకు నేను ఇక్కడ కూర్చుంటేనే నువ్వు లేచిపోతున్నావు ఎందుకు అని చెప్పి అలా అడగటము, అది తనకి హర్టింగ్ అనిపించింది. ఎందుకంటే శ్రీహాన్ గారు నేను డిస్టెన్స్ పెట్టలేదు, పెట్టకపోయినా కూడా నీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల నేను డిస్టెన్స్ పెడుతున్నాను అని చెప్పేసి నువ్వు ఫీల్ అవటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో తను నామినేట్ చేస్తాడు. ఇది కూడా నాకు వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. సో శ్రీహాన్ గారు 100% జెన్యూన్ నామినేషన్ చేస్తారని నాకు అనిపిస్తుంది. దాని తర్వాత చంటి గారు అండి, చంటి గారు నామినేషన్ చాలా బాగా చేస్తారు చంటి గారు కూడా. సో ఫస్ట్ రేవంత్ గారు నామినేట్ చేశారు, ఏమని రీజన్ చెప్పారంటే చెప్పే విధానం ప్రాపర్గా లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు, సో తను చెప్పేదే కరెక్ట్ అనుకుంటున్నావు, ఎదుటి వాళ్ళు చెప్పేది వినటం లేదు, నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపించుకునే వరకు వింటున్నావు. నాకు కూడా ఫ్రెండ్ ఉన్నాడండి, అతను కూడా అంతే, అతను చెప్పిందే కరెక్ట్ అంటాడు, ఎదుటి వాళ్ళు చెప్పింది రాంగ్ అంటా ఉంటారు. కొంతమంది ఉంటారు అది బిహేవియర్ అట్లా. సో రేవంత్ బిహేవియర్ కూడా మనం అట్లానే అనుకోవాలి. సో తను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాం, ఎదుటి వాళ్ళు చెప్పింది వినకుండా ఉంటాం, అలా చేయటం వల్ల అది కరెక్ట్ కాదు అని భావించి సారీ అండి. నా ఫ్రెండ్స్ గురించి కూడా చెప్తున్నాను ఏమనుకోండి, ఎందుకంటే సేమ్ టు సేమ్ అనిపించారు రేవంత్ గారితో పోల్చుకుంటే మా ఫ్రెండ్స్ ఏమనిపించారు, అందుకే చెప్పాను అనమాట. సో ఆ రీజన్స్తో రేవంత్ గారు నామినేట్ చేస్తారు. నెక్స్ట్ సుదీపాకి, సుదీపాకి పక్క అసలు దెబ్బ లేకుండా నొప్పి లేకుండా దెబ్బ కొట్టినట్టుగా కౌంటర్ ఇచ్చారనమాట చంటి గారు. ఏమని ఇచ్చారంటే ఎవరికి పనులు డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఎవరికి ఏ పని ఇచ్చారో ఆ పని చేయాలి అని నిర్ణయించుకున్నారు. నాకు బాత్రూమ్ పని ఇచ్చారు, నేను బాత్రూమ్ పని క్లియర్గా చేస్తున్నాను, నన్ను చాలామంది నేను పనుల్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదని నన్ను నామినేట్ చేస్తారు, ఇది ఎంతవరకు కరెక్టు? ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు కరెక్ట్గా చేయాలి. నాకు ఇదేంటి, బాత్రూమ్ పని ఇచ్చినప్పుడు నేను కిచెన్లో వచ్చి ఎందుకు కనపడతా, మరి మీరు కిచెన్లో ఉన్నప్పుడు మీరందరూ వచ్చి బాత్రూమ్ ఎందుకు క్లీన్ చేయరు, మీరు అక్కడెందుకు నాకు కనిపించట్లేదు అంటే నేను కూడా మిమ్మల్ని అందరూ నామినేట్ చేయొచ్చు కదా, బాత్రూమ్లో మీరు కనిపించలేదు, బాత్రూమ్ క్లీనింగ్లో మీరు కనిపించలేదు అన్నాడు. చాలా వ్యాలిడ్ ఫ్యామిలీస్ అందరూ కూడా అప్రిషియేట్ చేశారు, క్లాప్స్ కూడా కొట్టారు చంటి గారి నామినేషన్కి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకంటే అది నిజమండి, జెన్యున్గా చెప్పారు. తనకిచ్చిన పని తను చేయకపోతే నామినేట్ చేయాలి, కానీ తనకి ఇవ్వని పని కూడా చేయట్లేదు అనే ఉద్దేశంతో చంటి గారిని చాలా మంది నామినేట్ చేశారు. సో అది కూడా కరెక్ట్ అని కాదు, చంటి గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకెవరు ఉన్నారు, శ్రీ సత్య గారు. శ్రీ సత్య గారు రేవంత్ గారిని అండ్ చంటి గారిని నామినేట్ చేశారు. సో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే శ్రీ సత్య అన్నారు కీర్తిని మేకప్ కరిగిపోయింది అనటం నచ్చలేదు అన్నారు. ఏదో టాస్క్ వచ్చినప్పుడు వెళ్తుంటే కీర్తి టాస్క్లోకి వెళ్ళిపోతే మేకప్ కరిగిపోతుంది అనేసి తన్ని కామెంట్ చేయటం నచ్చలేదు అనే ఉద్దేశంతో రేవంత్ గారిని నామినేట్ చేశారు. సంటి గారిని యాజ్ యూజ్ పాసిబుల్ అంతే, సేమ్ టు సేమ్ పనులు, ఎక్కువ పనుల్లో కనిపించట్లేదు, అందరిలో కనిపించట్లేదు ఆ రీజన్తో సంటి గారిని నామినేట్ చేశారండి. మరీ అంత భయంకరమైన గొడవలు లేకుండా, మరీ అంత సైలెంట్గా కూడా సాగలేదు. సో ఒక మీడియం రేంజ్లో డిస్కషన్స్తో హోరా హోరీలో నామినేషన్ ప్రక్రియ ఇంతటితో ముగిసింది. సో ఇప్పుడు ఇక్కడ ఇంకో టెస్ట్ ఉందంటే మర్చిపోకండి, ఇంకో టెస్ట్ ఏంటంటే సో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఏం చేశారంటే మనకి క్లాసీలో సభ్యులు ఎవరెవరు ఉన్నారు, ముగ్గురు కదండి, ఆ ముగ్గురు సభ్యులు కూడా మాసీలో ఉన్న వ్యక్తులు ముగ్గురు డైరెక్ట్గా నామినేట్ అయ్యారు కదా, డైరెక్ట్గా ముగ్గురు నామినేట్ అయిన వ్యక్తులు ఎవరు, బాలాదిత్య గారు, అభినయశ్రీ గారు అండ్ ఇనాయ.
ఈ ముగ్గురులో నుండి ఒకరిని సేవ్ చేయాలి. సేవుడిగా ఉన్నటువంటి నా కంటెస్టెంట్లో నుండి ఒకరిని డైరెక్ట్గా నామినేట్, వీళ్ళలో నుండి ఒకరిని సేవ్ చేస్తే వాళ్ళలో నుండి ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయాలనే అది ఐ మీన్ పవర్ వీళ్ళకి ఇచ్చారనమాట బిగ్ బాస్. సో వీళ్ళందరూ కొంతసేపు డిస్కస్ చేస్తారు ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలని డిస్కస్ చేసుకున్నప్పుడు బాలాదిత్య గారిని సేవ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అది మాత్రం జెన్యున్ 100%. ఎందుకంటే బాలాదిత్య గారు అసలు తను ఇష్టపూర్తిగా క్లాసుల్లో ఉండి దిగొచ్చారు, అందరికీ తెలిసిందే. లేకపోతే అసలు నామినేషన్ లిస్టులోకే వెళ్ళేవాడే కాదు, తనందరూ తను వచ్చారు కాబట్టి బాలాదిత్య గారిని సేవ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దాని తర్వాత ఎవరిని నామినేట్ చేయాలి అని వాళ్ళు డిస్కస్ చేసుకున్న టైంలో కొన్ని పేర్లు వచ్చాయి. అన్ని పేర్లు చూసుకున్నట్టయితే నామినేషన్ అయిన సభ్యులు ఎవరెవరంటే మనకు తెలిసిందే కదా, రేవంత్, చంటి, శ్రీ సత్య, ఫైమా తర్వాత వీళ్ళ నలుగురు తర్వాత హయ్యెస్ట్ ఓట్లు వచ్చిన వ్యక్తి ఎవరు అనుకుంటే మనం ఆరోహి. సో వాళ్ళు ఆ విధంగా తీసుకున్నారన్నమాట. హయ్యెస్ట్ తర్వాత నామినేట్ అయిన సభ్యుల తర్వాత హయ్యెస్ట్ ఓట్లు ఉన్న వ్యక్తిని మనం నామినేట్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకుని వాళ్ళందరూ కలిసి స్వైప్ చేస్తున్నట్లుగా బాలాదిత్య గారి ప్లేస్లోకి ఆరోహిని స్వైప్ చేస్తున్నట్టుగా బిగ్ బాస్కి అనౌన్స్మెంట్ చేస్తారు. దాని తర్వాత బిగ్ బాస్ కంప్లీట్గా ఇంకా నామినేట్ అయిన సభ్యులు పేర్లు అనౌన్స్ చేస్తారు. నామినేట్ సభ్యులు ఎవరెవరంటే ఫైనల్గా ఇనాయ, అభినయశ్రీ, రేవంత్, చంటి, శ్రీ సత్య, ఫైమా, ఆరోహి వీళ్ళు నామినేటెడ్ పీపుల్ అండి. వీళ్ళల్లో నుండి ఎవరు సేవ్ అవుతారో బాలాదిత్య ప్లేస్లోకి ఆరోహి సేవ్ అయింది. ఇక బాలాదిత్య గారు సేవ్ అయిపోయారు, ఆరోహి నామినేట్ అయింది. సో ఇప్పుడు నామినేట్ అయిన సభ్యుల్లో నుండి ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఈ వీక్ నుండి ఈ బిగ్ బాస్ హౌస్ నుండి వాళ్ళ ఇంటికి ఫస్ట్ వారంలోనే ఎవరు ప్రయాణం చేస్తారు అనేది మనం వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వెయిట్ చేద్దాం, చూద్దాము, ఓకేనా? ఇంతవరకు నామినేషన్ ప్రక్రియ ముగిసింది, ఎపిసోడ్ కూడా ముగిసింది. సో రసవత్తరంగా జరిగింది కదా. మరీ రేపటి నుండి రెగ్యులర్గా నేను ఇస్తూ ఉంటాను, నన్ను ఆదరించండి. అంతేకాకుండా నేను ఇన్స్టాగ్రామ్ ఫేస్ కూడా ఫాలో అవ్వండి దయచేసి, నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను అందరూ ఆదరిస్తారని ఎంతో ఆశగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.